నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఉల్వపల్లి గ్రామ పంచాయతీకి చెందిన సుమారు 7 లక్షల రూపాయలు గోల్మాల్ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసి ఉన్నామని, కార్యదర్శిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. మంగళవారం గ్రామంలో గ్రామసభకు విచ్చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రమౌళిని ప్రశ్నించారు. గ్రామ నిధులపై సమాచారం చెప్పాలని గ్రామస్తులు నిలదీశారు. దీంతో వారు పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. 7 లక్షల పంచాయతీ నిధులను గ్రామ సర్పంచి, కార్యదర్శి ఇద్దరూ దారిమళ్లించి పంచుకున్నారని ఆరోపించారు. కార్యదర్శిపై చేజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు తెలిపారు. కానీ తనకు ఏ పాపం తెలియదని, వచ్చిన నిధులను గ్రామ నేతలకే అందజేశానని తాపీగా కార్యదర్శి చంద్రమౌళి సమాధానం చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. వచ్చిన నిధులను గ్రామ ప్రజాప్రతినిధులకు ఖర్చుల కోసం ఇచ్చినట్లు కార్యదర్శి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మాకు మీరు సరే వార్డు నెంబర్ ఉన్నారు, ఒక మాది చెప్పు. పంచాయతీ తీర్మానం అయిందా? పంచాయతీ తీర్మానం ఒకటి పాస్ అయిందా? పంచాయతీ ఒకటి పాస్ అయిందా? పాస్ అవుతున్నాయి. నువ్వు ఏదైనా రాజేస్తావు డబ్బులు? మాకు దానికి కావాలి. తర్వాత బిల్డింగ్ పెడు. ఆ డబ్బులు ఆడవాడు, ఆ డబ్బులు అది
మాటలకి తీసాం చెప్తారా ఇది ఉలవపల్లి గ్రామం చేరల మండలం. నేను ఉప సర్పంచ్ని, నా పేరు మట్టి రమణమ్మ. మా అమ్మ పిల్లని 6 లక్షలు డ్రా చేశారు పంచాయతీ సెక్రటరీ. మాకు 6 లక్షలు సమాధానం చెప్పండి, మేము ఒప్పుకునేది లేదు. అడిగారు, మేము కరెంట్ లో ఈది లైట్లు వేసామని చెప్పారు. మాకైతే ఈది లైట్లు అసలు వేయలేదు, మాకు ఏ పని చూపించలేదు. ఆయన చేసినట్టుగా ఈ డబ్బులు డ్రా చేసినాక ఆయన పని చేసినట్టుగా మాకు చంద్రమౌళి. నేను పంచాయతీ సెక్రటరీని. నా మీద ఆరోపణ ద్వారా దాని మీద ఉన్న స్థాయిలో విచారణ జరుగుతుంది. విచారణ తప్పు జరిగితే నా మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఇదేనా వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలవని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.